ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మ మహాగణాధిపతి నమః మునుగు డాట్ కామ్ ప్రేక్షకులకు జ్ఞాన సమేత శ్రీకాళహేశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు సెప్టెంబర్ పదమూడవే ఈ రాశి ఫలితాలు సెప్టెంబర్ పదమూడవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అమలవుతాయి ఆ కాలానికి ఈ ఫలితాలు చెప్పడం జరిగింది ముందుగా తెలియజేసేది ఏంటంటే ప్రస్తుతం పక్షాలు నడుస్తున్నాయి దీన్నే పితృపక్షాలు అని చెప్పి అంటారు పితృపక్షాల్లో ఈ మహాలయ పక్షాల్లో పెద్దవాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలి దివంగతులైనటువంటి మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద దాన ధర్మాలు చేయాలి అదేవిధంగా వాళ్ళ పేరు మీద వస్త్రదానం అన్నదానం మీ శక్తి కొద్ది దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి భోక్తలకి ఇచ్చి మీ యొక్క పితృదేవతల ఆశస్సులు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన అనేక వేద కర్మలు కానివ్వండి వైదిక కర్మలు కానివ్వండి ఎక్కిన యాగాది కతువులు కానివ్వండి అనేక దానాలు కానివ్వండి వీటన్నిటి వల్ల వచ్చేట ఫలితం ఏదైతే ఉంటుందో అంతకు నాలుగు రెట్టు ఫలితం పితృదేవతల్ని ఆరాధించి వాళ్ళని సంతృప్తిపరిస్తే మంచి జరుగుతుంది వంశాభివృద్ధి బాగుంటుంది ఏ రకమైన ఇబ్బందులు ఉండవు ఈ మధ్య కొంతమంది విత్తన బాధలు పెట్టుకుంటున్నారు మేము ఆల్రెడీ ఎప్పుడో గైలో పెండం పెట్టాం ఇంకెవరికి పెండ పెట్టాల్సిన అవసరం లేదు ఆ కార్యక్రమాన్ని మాకు వర్తిస్తవు అనేటువంటి విషయాలు మహామేధావులైనట్టుగా చెప్తున్నారు కాశీలో దండం కాశీలో దండం ప్రయాగలో ముండం గయలో పిండం ఇవి ధర్మాలు ఆచరించాలి అంతేగాని గయలో పెండం పెట్టేశాం ఈ జీవితాంతం వల్ల ఎవరికి పిండాలు పెట్టాల్సిన అవసరం లేదు మాకు ఆ సాంప్రదాయం లేదు అనేటువంటి మాట అది చెప్పదగిన విషయం కాదు అది పూర్తిగా అబద్ధం ఇక రాశి ఫతాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాజి మేషరాశి వారికి ఆర్థిక పరమైన విషయాలు కొద్దిగా పుజుకుంటున్నాయి మానసిక ఉత్సాహాన్ని మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలని మీ వాళ్ళకి వీరు ధైర్యం చెప్తారు అన్ని కోణాల్లోనూ అన్ని విషయాల పరంగానూ జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్ని కార్యక్రమాలని అమలులో పెట్టగలుగుతారు కొత్త సానుకూలమైన ఫలితాలని సాధించగలుగుతారు విద్యా సంబంధాల విషయాలు ఒక కొలిక్కొచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది వ్యవసాయ సంబంధాల విషయాలు బాగున్నాయి వ్యవసాయ సంబంధాల విషయాలకి పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ప్రభుత్వ సహకారం వల్ల కొత్త బేలు జరుగుతుంది ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు వ్యవసాయ సంబంధమైన దాని అనుబంధ ఉత్పత్తులు కూడా లాభాలు లాభాలు నడుస్తాయి ఇటు రైస్ బిల్లు కానివ్వండి పప్పు బిల్లు కానివ్వండి నూనె మిల్లు కానివ్వండి అదేవిధంగా చక్కెర ఫ్యాక్టరీ కానివ్వండి ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి పౌల్ట్రీ రంగం కూడా అనుకూలంగానే ఉంది అయితే ఆక్వ రంగం పాత్ర అనుకూలంగా లేదు వాతావరణ పరిస్థితుల వల్ల అనుకున్నటువంటి పురోగతిని సాధించలేకపోతారు అయితే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటారు ప్రభుత్వ పరంగా కానివ్వండి మరొక విధంగా కానివ్వండి మరొక విధంగా కానివ్వండి కొత్త చేయూత ఊరట లభిస్తుంది ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మీ దారికే వచ్చి మీ దారిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వివాహాది శుభకార్యాలు గృహప్రవేశం నిర్మాణం అన్న అన్నప్రాసన అక్షరాభ్యాసం ఉపనయనం శ్రీమంతం వంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు దానికి సంబంధించిన తేదీల్ని నిర్ణయించుకోగలుగుతారు ఇది మహాలయ పక్షాలు కాబట్టి ఆ కార్యక్రమాలు చేయరు వాటిని ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి తేదీని మీరు ముహూర్తాన్ని మీరు నిశ్చయించుకోగలుగుతారు అదే కోణంలో ఆర్థిక పరమైన విషయాల్లో కొంత అనుకూలమైన వాతావరణాన్ని మీకు మానసిక సంతోషం కలిగే విధంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోలంలోనూ జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ గట్టిగా దెబ్బతీటం అనేది జరుగుతుంది అసలు వ్యాపారాలు ఉన్నాయా దివాలా తీశాయా అని అనిపించే విధంగా ఉంటుంది కొట్టు షట్టర్ అయితే ఎన్నాళ్ళయింది షాపు తలుపు తీసి ఎన్నాళ్ళు అని మీకు మీరే ఆలోచన చేసుకొని బాధపడతారు ఇది సామూహికంగా అందరికీ వచ్చినటువంటి నష్టం మీ ఒక్కళ్ళకి వచ్చింది కాదు కాబట్టి మీరు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండాలి మళ్ళీ పూర్వపు రోజులు వచ్చే విధంగా కష్టపడితే అది సాధ్యమవుతుంది మనోధైర్యాన్ని మానసిక ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకుంటారు సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన ఒక దిగులు ఉంటుంది కనుక ప్రతి విషయంలో జాగ్రత్త చెప్పడానికి మీ హితులు సన్నిహితులు బంధువులు ఉంటారు వాళ్ళ సహాయ సహాయ సహకారాలు లభిస్తాయి మానసికమైనటువంటి ఉత్సాహం లభిస్తుంది స్వగ్రహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచెరవేర నెరవేరబోతోందని తెలుసుకుంటారు ఈ రాశిలో జన్మించేవారు అష్టములుకాదేళ్లతోటి లక్ష్మీ తాపర ఒత్తులతోటి దీపారాధన చేయాలి దైవికమైన పొడితోటి ధూపం వేయాలి గురంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఈ రాశిలో జన్మించేవారు కుబేర బాసుపత హోమం కుబే ఈ రాశిలో జన్మించిన వారు కుబేర బాసుపత కంకణాన్ని ధరించాలి